74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. 34 జెండాలతో స్టేడియాన్ని తీర్చిదిద్దడంతో జాతీయత శోభ నెలకొంది. ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై సిపి కాంతి రాణా టాటా, జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ఆధ్వర్యంలో సమీక్ష జరిపారు. 600 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ ఇస్తారు. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడ నగరం ముస్తాబైంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మరి కొద్ది గంటల్లో జరిగినటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఇప్పటికీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రయల్ రన్ కూడా పూర్తి చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని రకాల దళాలు కూడా కవాతు అయితే నిర్వహించాయి. వర్షాచ్ స్టేట్ కావచ్చు, సైనిక దళాలు కావచ్చు, ఏపీఎస్పీ బెటానీలు, ఎన్సీ అలాగే గిరిజన సంక్షేమ విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా కవాతు ప్రాక్టీస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ ఎదురుగా అలాగే ముఖ్యమంత్రి ఎదురుగా ప్రదర్శించేటువంటి శకటాలను కూడా ఎన్పిఆర్ శాఖ సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా కొన్ని శకటాలు అయితే ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. వ్యవసాయ శాఖతో పాటుగా గ్రామ వార్డు సచివాలయాలు, ఆరోగ్యశ్రీ శాఖ అలాగే ఇతర శాఖలకు సంబంధించినటువంటి శకటాలు కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరుగుతుంది, ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు అందుతున్నాయి అనేటువంటి అంశాలతో కూడినటువంటి శకటాలు అయితే ఉన్నాయి. అగ్నిమాపక శకటం, పశుసంవర్ధక శాఖ శకటము, నాడు నేడు శకటము, స్మార్ట్ బోధన, బయూస్ ద్వారా ఏ విధంగా విద్యార్థులకు చదువు అందుతోంది, బయూస్ కంటెంట్ ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి విషయాన్ని కూడా పొందుపరిచారు. ఆరోగ్యశ్రీ శకటం ద్వారా ఎన్ని కొత్త వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేయడం జరిగింది, ఎంతమందికి మేలు జరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా పొందుపరిచినటువంటి పరిస్థితి అయితుంది. గృహ నిర్మాణ శకటం ద్వారా కూడా ఎన్ని కొత్త ఇళ్ళు వస్తున్నాయి, పేదింటి కళలు ఎలా నెరవేరుతున్నాయి అనేటువంటి అంశాలను కూడా పొందుపరిచారు. అలాగే నాడు నేడు అనేటువంటి శకటం ద్వారా కూడా పాఠశాలలో ఏ విధంగా రూపులు రేఖలు మారుతూ ఉన్నాయి, పాఠశాలలకు సంబంధించినటువంటి అత్యాధునిక సౌకర్యాలు ఏ విధంగా వస్తున్నాయి అనేటువంటి పలు అంశాలకు సంబంధించి కూడా శకటాలు అయితే రూపొందించాయి. ఈ శకటాల ప్రదర్శన అనంతరం విజయవాడ పురవీధుల్లో రేపు సాయంత్రం కూడా నగర ప్రజలకు చూపించేందుకు కూడా వీటిని తిప్పేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గవర్నరు అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి గ్యాలరీలు, విఐపీ గ్యాలరీలు అలాగే స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి గ్యాలరీలు అన్నిటితో పాటుగా ఇతర అత్ర వచ్చేటువంటి సందర్శకులకు సంబంధించినటువంటి గ్యాలరీలు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి నగర ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా మళ్లింపులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడ ఉంది. విజయ శ్రీ వెంకట్తో అమర్ సాక్షి టీవీ విజయవాడ.